నమస్కారం దరహాసా కే స్వాగతం శ్రీమాత్రే నమ నవంబర్ రెండు వేల ఇరవై రెండు మేషరాశివారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి మీ నక్షత్రం అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం గనక ఒకటో పాదంలో మీరు జన్మించినట్లయితే మీరు మేషరాశికి చెందిన వారు అవుతారు నవంబర్ రెండు వేల ఇరవై రెండు మేషరాశివారి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి ఈ మాసంలో మీకు మిశ్రమ ఫలితాలు అనేవి ఏర్పడతాయి ధనాదాయం అన్ని రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులకి సామాన్యంగా ఉంటుంది కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఏర్పడడం వల్ల మీ పనులలో ఆటంకాలు అనేవి ఏర్పడతాయి ఈ మాసం ప్రథమ వారంలో ఆకస్మికంగా మీరు అపచయాలు మీరు చేసే పనులలో అపచయాలు ఎదుర్కోవడం లేదా మీరు ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసుంటే అక్కడ ధన నష్టం అనేది ఏర్పడుతుంది ఇక మీరు కనుక కోర్టు కేసులు ఎదుర్కొంటున్నట్టు అయితే న్యాయస్థాన సంబంధ విషయాలలో అనేక చికాకులు అనేవి ఏర్పడతాయి అలాగే అపజయాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది ఇక కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళైతే మీరు మీ సహోద్యోగులు మీ పట్ల ఉన్న భావాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయడం మంచిది వాళ్ళు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దానిని ఒకటికి రెండుసార్లు గమనించుకోవడం మంచిది ఇరవై రెండవ తేదీ అంటే నవంబర్ ఇరవై రెండవ తేదీ తరువాత స్థిరాస్తి వ్యాపారులకి అనువైన కాలంగా ఉంటుంది ఇక వ్యక్తిగత మరియు వృత్తి జీవనంలో కూడా ఒత్తిడి అనేది ఇరవై రెండవ తర తేదీ తర్వాత మాత్రమే తగ్గుతుంది కుటుంబ జీవనంలోని సమస్యల నుంచి బయటపడతారు సంతాన అనుకూలత కూడా ఉంటుంది అయితే ఈ మాసంలో మీకు ఐదు ఆరు పదకొండు పదమూడు తేదీలు మాత్రం అంతగా అనుకూలమైనవైతే మాత్రం కాదు మీ ధనాదాయము సామాన్యంగా ఉంటుంది ఈ మాసంలో ఇదేనంటే నవంబర్ రెండు వేల ఇరవై రెండు మేషరాశివారి రాశి ఫలాలు మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వస్తుంది నమస్కారం